క్రీస్తునందు అతిగా ప్రేమించబడు దైవజనమా, సజీవదేవుడైన యేసునామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈనాటి సువిశేష పఠనం మత్తాయి సువార్త 17వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఈనాటి వాక్య ధ్యానాంశాన్ని గమనించినట్లయితే, యేసుక్రీస్తు విశ్వాసం, విధేయత అను రెండు ముఖ్యమైన అంశాలను గురించి ఈనాటి సువిశేషంలో బోధిస్తున్నారు. మత్తాయి సువార్త 17వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనములో మనం వింటున్నాం. యేసు ప్రభు తన ముగ్గురు శిష్యులను, అనగా పేతురు, యాకోబు మరియు యోహానులను ఉన్నత పర్వతంపైకి తీసుకువెళ్తున్నారు. అక్కడ క్రీస్తు వారి ముందు మన రక్షకుడు తన దివ్య రూపాంతరం చెందటం, బాహ్య కన్నులకు అంతు పట్టనటువంటి ఈ దివ్యానుభూతి ద్వారా వారి మనోనేత్రాలను తెరవటం, ప్రభుని సాక్షాత్కార జీవితమునకు వారు సాక్షులుగా మిగిలిపోవటానికి ప్రభు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. అది మనం గమనిస్తున్నాం. పర్వతం నుండి దిగి వచ్చిన తరువాత యేసు ప్రభు తన శిష్యులను వారు చూసినటువంటి ఈ మహత్కర అద్భుతమైనటువంటి అంశాన్ని ప్రభు పునరుత్థానమయ్యే వరకు ఎవ్వరితో కూడా చెప్పరాదు అని ప్రమాణం తీసుకుంటున్నారు. మరి ఈ విషయం శిష్యులను ఆనందపరచిందా? లేదు, బాధను కలిగించింది. కానీ వారు ప్రభు చెప్పినట్లు విధేయించారు. ఎందుకనగా యేసు ప్రభుని నిజస్వభావాన్ని, ఆయన మహత్కర శక్తిని ప్రజలు తెలుసుకునేవి, కనుగొనేవి ప్రభు ఉత్థానమైన తరువాతనే అన్నటువంటి విషయం తెలుసు. కనుక యేసు ప్రభు తన శిష్యుల సమేతంగా కొండ దిగి వచ్చినప్పుడు శిష్యులు ఏలియా ముందుగా రావాలనని ధర్మశాస్త్ర బోధకులు ఎలా పలుకుచున్నారు అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా యేసు ప్రభు ఇలా బదులిస్తున్నారు, తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును, అయితే నేను మీతో చెప్పునదేమనా, ఏలియా ఇదివరకే వచ్చి ఉన్నాడు, కాని ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించి తిరి. అవును దైవజనమా, మనుష్య కుమారుని రూపంలో వచ్చిన యేసు ప్రభు మనతో అత్యంత సన్నిహిత సాన్నిధ్యాన్ని ఏర్పరిచారు. అనుక్షణం మన ప్రతి అవసరంలో మనతోనే ఉంటున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్యంలో సెలవిచ్చినట్లు, మన రక్షకుడైన యేసు ప్రభుని అనంతమైన వాగ్దానం, సర్వదా నేను మీతోనే ఉందును. ప్రియులారా, క్రీస్తు ప్రభు తన 33 సంవత్సరాల జీవితకాలంలో అనేక మంది రోగులను, అభాగ్యులను, ఆకలితో అలమట్టిస్తున్న వారిని చూసి ఎంతో వ్యధ చెందారు, మనస్తాపానికి గురి అయ్యారు. పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం, ఆమె వెంట వచ్చిన యూదులు విలపించుట చూసి యేసు హృదయము ద్రవించెను. మరియు మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వాక్యంలో వింటున్నాం, ఈ జనసమూహమును చూచి నాకు జాలి కలుగుతున్నది. అలానే కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ వచనం, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చెరలోనే ఉండును. అంటే బాధతో, అనారోగ్యంతో, ఇబ్బందులతో సతమవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు చేరువలోనే ఉన్నాడు. వారిని ప్రభు రక్షిస్తాడు.
క్రీస్తునందు విశ్వాసులారా, ఈనాటి సువిశేషం పలుకుచున్నది ఈ ప్రజలు అతనిని గుర్తింపలేదు. ఈ క్షణం ప్రార్థనతో మన జీవితాన్ని పరిశీలించుకుందాం. మన దగ్గర వాళ్ళు, స్నేహితులు, బంధువులు అయిన వాళ్ళు మనల్ని తృణీకరిస్తే, పట్టించుకోకపోతే, సమయానికి పలకరించకపోతే, ఫోన్ కాల్ తీయకపోతే మనం ఎంతో అల్లాడిపోతాం, ఎంతో మనోవేదనకు లోనవుతాం. మరి ప్రియులారా, అనునిత్యం మనల వెన్నంటూ ఉండి అన్ని విధాలుగా మన శ్రేయస్సును కోరి మనల్ని కాపాడుతున్న మన యేసు ప్రభుని మనం తృణీకరిస్తే, పట్టించుకోకపోతే, లెక్క చేయకపోతే ఆ ప్రభు ఎంత వేదనకు లోనవుతారు? పరిశీలించుకుందాం, ప్రార్థించుకుందాం. ఈ విధంగా మన అనుదిన జీవితంలో వచ్చే ప్రతి సందర్భం, అనుకూలమైన లేదా ప్రతికూలమైన, యేసుయందు విశ్వాసం, విధేయత, నమ్మకం కలిగి ఉండాలని ప్రభువును కోరుకుందాం, ప్రార్థించుదాం. ప్రభునకు మెచ్చదగ్గ ఉన్నతమైన జీవితమును సాగించడానికి కావలసినటువంటి దైవానుగ్రహములను ప్రభు మనకు దయచేయాలని, అనుక్షణం ప్రభుని కనుగొనాలని వినయం, విశ్వాసం, విధేయత అను ఆధ్యాత్మిక ఆయుధాలను చేతపట్టుకొని ఆయనను, క్రీస్తును అనుసరిస్తూ సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని ప్రార్థించుకుందాం. ఆమేన్, ఆమేన్.